ఎస్ శంకర్, ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వెల్లడించిన ప్రతి సర్వేలో కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాలు ఉన్నాయి, మెజారిటీ స్థానాలు గెలవబోతుందంటే ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడిస్తూ ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే కూడా ఇప్పటికే కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు, ఒకవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మూడు కూడా ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలుస్తాయంటూ ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడిస్తూ ఉన్నాయి. సి ఓటర్ ఏబీపీ చేసిన సర్వేలో కూడా లోక్సభ స్థానాల్లో 20 స్థానాల వరకు కైవసం చేసుకోబోతున్నట్లుగా వెల్లడించినట్టు తెలుస్తోంది కదా. రైట్, చూద్దాం. దానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించబోతుందని తాజా సర్వేలు వెల్లడించాయి. సి ఓటర్ సంస్థతో కలిసి ఏబీపీ ఛానల్ ఓ సర్వే నిర్వహించగా నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ జరిపింది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఛానళ్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను నిన్న విడుదల చేశాయి. సీ ఓటర్ ఏబీపీ ఛానల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7% ఓట్లు, వైసీపీకి 41.9% ఓట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 3% ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. టీడీపీ జనసేన కూటమి బీజేపీ మధ్య మార్చి మొదటి వారంలో పొత్తు ఖరారైంది. నెట్వర్క్ 18 సర్వే కూడా టీడీపీ కూటమికి ఘన విజయం దక్కబోతోందని అంచనా వేసింది. ఈ కూటమికి ఏకంగా 50% ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 41% ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 6% ఓట్లు, ఇతరులకు 3% రావచ్చని అంచనా వేసింది. ఈ ప్రకారం టీడీపీ కూటమికి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి 7 వస్తాయని వివరించింది. కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు 1 సీటు కూడా రాదని పేర్కొంది. ఈ రెండు సర్వేల్లో ప్రజాభిప్రాయం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళ్తుందని విశ్లేషించాయి. గత కొంతకాలంగా పలు సర్వేలు వచ్చినా టీడీపీ కూటమికి 20 సీట్లు వస్తాయని వెల్లడించిన తొలి సర్వే సి ఓటర్ ఏబీపీదే. గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు రాగా టీడీపీకి 3 వచ్చాయి. వైసీపీ 49.1%, టీడీపీ 39.2% ఓట్లు పొందగా 1 సీటు గెలవని కాంగ్రెస్ 1.29%, బీజేపీ 0.96% ఓట్లు సాధించాయి. నోటాకు వీటికంటే ఎక్కువగా 1.49% ఓట్లు రావడం విశేషం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఏబీపీ సి ఓటర్ నిర్వహించిన సర్వేలో మెజారిటీ స్థానాలు టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా వెల్లడించింది కదా, ఏంటి అప్డేట్స్? మొత్తంగా సర్వే సారాంశం ఏంటి? ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుందని చెప్పి తాజా సర్వేలు కూడా వెల్లడించాయి. ఏదైతే సి ఓటర్ సంస్థ తో కలిసి ఏబీపీ ఛానల్ సర్వే నిర్వహించింది, అలాగే నెట్వర్క్ 18 న్యూస్ 18 మెగా ఉపయోగ పోల్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వే కూడా మొత్తం కూడా దాదాపు మొన్న ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు వాళ్ళు శాంపిల్స్ మొత్తం తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈవేళ రెండు ఛానల్స్ సర్వే ప్రకారం చూస్తే కనుక దాదాపు 44.7% ఓట్లు టీడీపీకి వస్తాయని, అలాగే వైసీపీకి 41.9% ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పి కూడా విశ్లేషించాయి. అయితే ఈ రెండు సర్వేలు కూడా ఇంచుమించు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. అంటే టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించింది అని కూడా చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రంలో 20 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ విజయం మోగించిందని కూడా చెప్పింది. కేవలం అధికార వైసీపీ పార్టీ కేవలం 5 స్థానాలే వస్తాయని కూడా వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ సర్వేల ఫలితాలు కనుక చూస్తే కనుక గత 5 ఏళ్లలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక
నిర్ణయాల వల్లే ఈ సర్వే ఫలితాలు వస్తున్నాయని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల 5 ఏళ్ల కాలంలో చూస్తే కనుక అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే అటు ఉద్యోగస్తులు కానీ లేకపోతే అన్ని రంగాలు ఏ రంగం చూసుకున్నా దారుణంగా వైఫల్యం చెందాయి. అయితే అభివృద్ధి మాత్రం ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా లేదు అని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే ప్రజల మీద మోయలేనంత భారాలు కూడా మోపడం కూడా జరిగింది. ఎందుకంటే సంక్షేమం పేరుతో కొంత చేసినప్పటికీ ఎక్కువగా ప్రజల మీద భారాలే అధికంగా మోపడం కూడా జరిగింది. ఎందుకంటే అటు రవాణా రంగం కానీ లేకపోతే ఇటు నిర్మాణ రంగం చూసుకుంటే టోటల్ గా 5 ఏళ్ళలో టోటల్ గా కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మధ్య తరగతి పేదల పరిస్థితి మరీ గడ్డుకాలంగా ఉందని చెప్పుకోవచ్చు 5 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళ మీద మధ్యతరగతి మీద అనూహ్యంగా ఏ నిత్యావసర ధరలు కానీ లేకపోతే కరెంట్ ఛార్జీలే కానీ లేకపోతే ట్యాక్సెస్ కానీ అన్ని రూపాల్లో కూడా తీవ్రమైన భారాలు అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక పేద మధ్యతరగతి ప్రజల్లో అయితే ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళకి కనీస నిత్యావసర వస్తువులు లాంటివి కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. సంక్షేమ పేరుతో కొంత 5 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర నుంచే రాబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సీ ఓటర్ కానీ లేకపోతే ఏబీవీపీ వీళ్ళు చేసిన సర్వేలు నెట్వర్క్ ఏటీఎం కానీ వీళ్ళు చేసిన సర్వేలో పూర్తిగా ఈ సర్వే ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే 5 ఏళ్ల కాలంలో ఈ ప్రతిపక్షాలు కూడా ఏదైతే వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ప్రధానమైన కారణం కావచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఈ 5 ఏళ్లలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా రాష్ట్రం వెనకబడిపోయింది, ఏ విధంగా రాష్ట్రం అసలు దివాలా కోరు తీసుకునే అంశాలను కూడా ప్రజల్లోకి ఈ ప్రతిపక్షాలు మొత్తం కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే స్థిరమైన ప్రభుత్వం కావాలంటే ఏదైతే ఎన్డీఏ అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మళ్ళీ తిరిగి పౌరవైభవం రావాలంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో రావాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి సర్వేలు తేటగా అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.